జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామాను చినజీయర్ స్వామివారు 2009లో, శ్రీ 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 త్రిదండ్రి పెద్దజీయర్ స్వామివారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా లోకార్పణ కావించారు మన దివ్య సాకేత ధామాన్ని. మనం దర్శిస్తున్నాం ఈ ఆలయాన్ని 2009లో పెద్దజీయర్ స్వామివారి శతజయంతి ఉత్సవాల సమారోహంలో ఈ దివ్య సాకేతం లోకార్పణ గావించారు స్వామివారు. అటువంటి ఈ ఆలయం త్రితలంగా ఉంటుంది, మూడు తలాలు ఉంటాయి. క్రింద శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు, ఆ పైన రంగనాథుడు శ్రీరామచంద్రుని ఆరాధ్య దైవం అన్నమాట. ఆయన మనకి సుధామూర్తిగా దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ పైన జగత్కారణభూతుడైన వైకుంఠ నారాయణుడు మనందరికీ సేవ సాయిస్తున్నాడు స్వామి. అలాంటి మూడు తలాలతో కూడిన ఈ దివ్య సాకేతం వెలసి 12 సంవత్సరాలైంది. ఇది పుష్కర మహోత్సవం. ఈ కార్యక్రమం ఈ మే నెల 19వ తారీఖు ఆరంభమైంది. అంకురారోపణ కార్యక్రమాన్ని శ్రీ స్వామివారి మంగళాశాసనాలతో, వారి స్వహస్తాలతో కార్యక్రమం వైభవంగా జరిగింది. 24వ తారీఖు మహాపూర్ణాహుతి, 25వ తారీఖు ఉత్సవాంత స్నపనంతో కార్యక్రమం సుసంపన్నమవుతుంది. విశేషించి విశ్వక్సేన పూజా కార్యక్రమం, అంకురారోపణ, ముత్సంగ్రహణం అని మట్టిని గ్రహించి, పుట్టమట్టిని గ్రహించి అక్కడ వరాహస్వామి ఆరాధన చేసి ఆ స్వామి అనుగ్రహంతో మట్టిని తీసుకుని ఆ మట్టితో పాలికలలో ఉంచి అందులో నవధాన్యాలు ఉంచుతారు. మన సంకల్పాలని అనుసరించి అవి చక్కగా మొలకెత్తాలి. మన సంకల్పం శుద్ధమైతే అవి బాగా మొలకెత్తుతాయిట. అందువల్ల ఇక్కడ ఈ మహోత్సవం జరుగుతుందంటే భగవంతుడు మనందరి కోసం అర్చామూర్తిగా వచ్చిన రోజేదో అది ఆ స్వామి యొక్క పుట్టినరోజు అన్నమాట. అందువల్ల మన దివ్య సాకేత రాముడు, రంగనాథుడు, వైకుంఠ నారాయణుడు ముగ్గురు చిత్తానక్షత్రంలోనే ఆవిర్భవించారు. అందువల్ల చిత్తానక్షత్రం రోజు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో విశేషించి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ముందుగా ఒకసారి స్వామి యొక్క ఉత్సవాలను వైభవంగా జరపడానికి ఇరువురు మహానుభావులు తమ భుజస్కంధాల మీద ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని వహిస్తారట. ఆ ఇరువురే, ఒకరు గరుత్మంతుడు, రెండోవారు విశ్వక్సేన స్వామి. విశ్వక్సేనుడంటే సాక్షాత్తు భగవంతుడే. అందరి విఘ్నాలు తొలగించడానికి ఆయన విఘ్నాలకు అధిపతిగా విశ్వక్సేనుడిగా స్వామి వేయించేసి ఉంటారు. అలాంటి ఆ విశ్వక్సేనుడు స్వామి యొక్క వైభవాన్ని చక్కగా లోకానికి తెలియజేసేలాగా ఈ ఉత్సవంలో పాల్గొనే ముక్కోటి దేవతలకి కావలసినటువంటి సదుపాయాలని, తదీయారాధనని జరపడం కోసం ఒకసారి ఆలయం చుట్టూ తా పరిసర ప్రాంతాలంతా కూడా అన్నీ కూడా ఒకసారి పర్యటిస్తారట. అలా స్వామి విశ్వక్సేనుల వారు వేయించేసి ఆలయం చుట్టూ ఒకసారి పరిక్రమణ గావించి మూడు తలాలలో ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క స్వామి దగ్గర ప్రార్థన చేసి అనుజ్ఞ తీసుకుని స్వామి ఉత్సవాన్ని ఆరంభిస్తున్నామని వస్తారు. అలా విశ్వక్సేన పూజతో ఆరంభమై గరుత్మంతుని యొక్క వైనతేయ ప్రతిష్ట అంటారు, ఒక పటంలోకి ఆ స్వామిని ఆవాహన చేస్తారు గరుత్మంతుణ్ణి. దానికి అంగంగా ఒక విశేషమైన హోమం జరుగుతుంది. అందులో వచ్చేటటువంటి సంపాదాజ్యంతో ఆ స్వామికి ప్రతిష్ట చేస్తూ ఆవాహన చేస్తారు. యజ్ఞ రక్షణి స్వామికి సమర్పిస్తారు. మన జీయర్ స్వామివారి స్వహస్తాలతో ఆ గరుత్మంతునికి చక్కగా రక్ష సమర్పించారు. చాలా అద్భుతమైన కార్యం జరిగింది. వైనతేయ ప్రతిష్ట, ఆ పటంలోకి స్వామిని ఆవాహన చేశారు. స్వామి యొక్క ఉత్సవ వైభవాల్ని లోకానికి తెలియజేయడానికి గరుత్మంతుడు ధ్వజాన్ని, ధ్వజస్తంభాన్ని అధిరోహిస్తాడు. ధ్వజము అంటే ఇక్కడ మన ఆలయంలో ఉండే ధ్వజస్తంభానికే వేదస్థూపము అని పేరు. ఆ వేదస్తంభాన్ని అధిరోహించి ముక్కోటి దేవతల్ని రమ్మని ఆహ్వానిస్తాడట గరుడు. అలా స్వామి అధిరోహించిన తర్వాత సాయంత్రానికి దేవతలంతా వస్తారట. మనకి 20వ తారీఖు మే 20 ఉదయం తీర్థగోష్ఠి కాగానే దేవత అందరినీ కూడా, దేవతలందరినీ ఆహ్వానించడానికి గరుత్మంతుడు ధ్వజస్తంభాన్ని అధిరోహించడం, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ప్రతిరోజు విశేషించి వాహన సేవలు మనకి జరుగుతాయి. అయితే
కొన్ని కారణాల వల్ల మనందరికీ తెలుసును, ఆలయంలో ఒక్కచోటే వాహనం మీద భగవంతుడు దర్శనాన్ని ఇస్తాడు. అక్కడి నుంచే స్వామిని మనందరం దర్శించుకుంటాం మన మన ఇళ్లల్లో ఉండే. అలా దర్శించుకోవడానికి వీలుగా మన ఛానల్ జిఆర్ ఛానల్ వారు ఒక వ్యవస్థ చేసి రికార్డ్ చేసి మీ అందరికీ అందించబోతున్నారు. చక్కగా మీరు అలా దర్శిద్దురు కానీ మన ఇళ్లల్లో ఉండే స్వామి యొక్క బ్రహ్మోత్సవ వేడుకల్ని చక్కగా దర్శిద్దాం. ఈ స్వామి పుష్కరోత్సవం మనందరికీ పుష్కలమైన బలాన్ని ఇవ్వాలి. కరోనా లాంటి తిమిరాలను తొలగించి లోకానికి మంచి దీదితులు అందేలాగా ఆ భగవంతుడు తన కరుణారసాన్ని అన్ని వైపులా ప్రసరించి మనందరినీ చక్కగా ఉజ్జీవింపచేయాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మహోత్సవం మనందరికీ గొప్ప మహిమని గొప్ప శక్తిని అందిస్తుంది అని విశ్వసిస్తూ అందరికీ కూడా అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.